హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? తొలి ఏకాదశి పూజ నేను ఎలా చేసుకున్నాననేది ఈ వీడియోలో చూడండి. తొలి ఏకాదశి పూజ అనేది ఎలా చేశాను, ఆ విష్ణుమూర్తి యొక్క అభిషేకం, అలాగే ప్రసాదం, పిండి దీపాలు, ఇవన్నీ ఈ వీడియోలో చూడండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఎవరన్నా మొదటిసారిగా ఈ ఛానల్ అనేది చూస్తే అమ్మమ్మ గారి కుటుంబం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేయండి. ఓం నమో నారాయణాయ. ఈ పాలలో విష్ణుమూర్తిని చూడగానే మీకు ఎలా అనిపిస్తుందండి? నాకైతే ఒక పాట అనేది గుర్తు వస్తుంది. ఇలాగ పాత పాట అనేది గుర్తొచ్చిందండి. ఆ పాలలోని విష్ణుమూర్తి అలాగ సేద తీరుతూ ఉండడం ఆ దృశ్యం చూస్తుంటే చూడడానికి అచ్చం అలాగే ఉంది కదండి. తొలి ఏకాదశినే శయన ఏకాదశి అని కూడా అంటారు కదండి. అంటే ఆ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్ళే రోజనమాట. కాబట్టి ఇవాళ ఈ ప్రతిమ అనేది నాకు పెట్టి పూజ అనేది చేద్దామని ఇలాగ పెట్టి చేశాననమాట. చాలా బాగా అనిపించిందండి. నిజంగా చాలా అందంగా కనిపించారు స్వామివారు, అమ్మవారు, స్వామివారు ఎంతో ముచ్చటగా కనిపించారండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మమ్మ గారి కుటుంబం. ముందుగా ఏంటంటే ఇల్లంతా చక్కగా శుభ్రం చేసుకొని పైన ఏంటంటే విష్ణు పాదాలు, అమ్మవారి పాదాలు వేసుకొని ముగ్గు అనేది పెట్టుకోవాలండి. ఆ తర్వాత పిండి దీపాలు అనేవి కలుపుకోవడానికి బియ్యం పిండి అనేది ప్లేట్లో చక్కగా ఎంత కావాలంటే అంత తీసుకొని అందులో కొంచెం బెల్లం అనేది వేసి చిన్న నెయ్యి అనేది వేసి కొంచెం పాలతో కలిపితే పిండి దీపాలు చాలా బాగుంటాయండి. ఇలాగ కొంచెం పాలు అనేవి వేసి బాగా కలిపి ఒక ముద్దలాగా చేసి అప్పుడు మనం వాటిని దీపాలలాగా చేయాలి. ఇలాగ నేను రెండు దీపాలు అనేవి చేసుకున్నాను. మీ రెండన్నా పెట్టుకోవచ్చండి, లేకపోతే ఐదన్నా, లేకపోతే ఏడన్నా అలా పెట్టుకోవచ్చు దీపాలు, తొమ్మిదన్నా అలాగా. అలాగే పేలపిండి చేద్దామని ఈ మొక్కజొన్న గింజలు అనేవి ఉంటే వాటితోని ఇలాగ కొంచెం పేలపిండి అనేది తయారు చేశానండి ప్రసాదం. కొద్దిగా నెయ్యి అనేది వేసి ఈ మొక్కజొన్న గింజలు వేస్తే అవి చక్కగా ఇలాగ పేలాల్లాగా అవుతాయండి. మనం అన్ని పేలాలు అయిన తర్వాత కొంచెం వాటిని ఏంటంటే కొంచెం చల్లారబెట్టుకొని మిక్సీలో వేసి ఇలా పౌడర్లాగా చేసుకోవాలి. పౌడర్ చేసుకొని ఆ పౌడర్లో కొంచెం బెల్లం పొడి అనేది వేసుకొని ఒక రెండు ఇలాచీలు కూడా వేసుకోవాలి. మంచి సువాసన అనేది వస్తుంది. వేసి మిక్సీ చేస్తే ఇలాగ పేలపిండి ప్రసాదం అనేది తయారవుతుందండి. ఇది స్వామివారికి పెడితే చాలా మంచిది. ఇలాగ పూజ చేసినప్పుడు మనం అన్నీ ముందుగానే సమకూర్చుకోవాలి. పానకం, పిండి దీపాలు, వడపప్పు అన్నీ సమకూర్చుకున్నాక ఇది శ్రీరంగంలో వెళ్ళినప్పుడు శ్రీరంగంలో తెచ్చిన విగ్రహం అండి. అంటే రంగనాథ స్వామి అన్నమాట. నాకెందుకో ఈ తొలి ఏకాదశి రోజు ఇలాగ ఈ విగ్రహం పెడదామా అని అనిపించిందనమాట. అనిపించి ఇవాళే మొదలు పెట్టాను, స్టార్ట్ చేశాను. కాబట్టి కొంచెం స్వామివారిని ఏంటంటే కొంచెం నీళ్ళతోని పాలతోని శుద్ధి చేసుకొని అప్పుడు పూజ గదిలో పెట్టుకుందామని ఇలాగ నీళ్ళతోని పాలతోని కొంచెం శుద్ధి అనేది చేశానన్నమాట. చేసిన తర్వాత పూజ గదిలో మనం పూజకన్ని ఏర్పాటు ముందుగా చేసుకున్నాం కదండి, చక్కగా ఒక పీఠం లాంటిది ఏర్పాటు చేసుకొని శంఖుచక్ర దీపాలు అనేవి పెట్టుకుంటే చాలా కళగా ఉంటుందండి. ఈ వెంకటేశ్వర స్వామి పూజ కన్నా విష్ణుమూర్తి పూజ చేసినప్పుడు శంఖుచక్ర దీపాలు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. అలాగే ముందుగా దీపారాధన వినాయకుడికి పెట్టుకొని ఆ తర్వాత స్వామివారిని ఏంటంటే మనం అభిషేకం చేసుకోవడానికి ఒక గ్లాసులో నీళ్ళు అనేవి వేసుకొని అందులో తులసి ఆకులు, కొంచెం జవ్వాదు, కొంచెం పచ్చకర్పూరం వేసి స్వామివారికి ఎంతో ఇష్టమైన పునుగు కూడా చిన్నది కలపాలండి.
కలిపి స్వామివారికి అభిషేకం అనేది చేస్తే ఎంతో సువాసనగా ఉంటుందండి ఈ వాటర్ అనేది. అలాగే పాలు కూడా తీసుకోవాలి. నేను పాలతోటి ఇలా సుగంధభరితమైన జలంతో అభిషేకం అనేది చేద్దామని చేశాననమాట. ముందుగా ప్రతిమ పెట్టి స్వామివారికి నమస్కారం చేసి కొంచెం నీళ్లతోటి అభిషేకం చేసిన తర్వాత మనం పాలతోని అభిషేకం చేయాలి. చాలా అందంగా కనిపించారండి పాల సముద్రంలోని సాక్షాత్తు ఆ విష్ణుమూర్తే మన ఇంటికి వచ్చి ఉన్నారా అన్నట్టుగా కనిపించారండి. చాలా అమ్మవారు అయ్యవారు ఇద్దరు చాలా బాగున్నారు. ఇలాగ పాలతో అభిషేకం చేశాక కొంచెం పుష్పాలు అనేవి స్వామికి సమర్పించి గంధం కుంకుమ బొట్లు పెట్టి ధూపం అనేది ఇవ్వాలండి. ధూపం ఇచ్చాక చక్కగా దీపంతో కూడా ఒకసారి హారతి అనేది ఇవ్వాలి. ఇలాగ హారతి అనేది ఇచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి శుద్ధ జలంతో అభిషేకం అనేది చేయాలి. ఆ తర్వాత ఇంకా మన ఇష్టం అండి, గంధంతో చేసుకోవచ్చు లేకపోతే పసుపు కుంకుమ నీళ్లు ఏమన్నా చేసుకోవచ్చు అభిషేకం అనేది. నేనేంటంటే పాలుని మంచి సుగంధభరితమైన జలంతో అభిషేకం చేశానన్నమాట. చక్కగా హారతి అనేది స్వామివారికి చూపించి కొంచెం పసుపు కుంకుమ అనేది స్వామివారికి వేసిన తర్వాత మళ్ళీ మనం ఆ ప్రతిమ అనేది తీసి మళ్ళీ ఒకసారి మనం శుద్ధ జలంతో శుభ్రం చేసుకొని పూజలో పెట్టుకోవాలి. చూసారండి ఎంత బాగా తయారైపోయి వచ్చారు కదా స్వామివారుని అమ్మవారు. ముచ్చటగా ఇద్దరు చక్కగా అలంకరించుకొని కూర్చున్నారు. ఇలాగ ఒక పీట మీద అమ్మవారిని స్వామివారిని పెట్టిన తర్వాత అటు ఇటు చక్కగా దీపాలు అనేవి వెలిగించుకోవాలి. నేను ఇలా శంకుచక్ర దీపాలు అనేవి వెలిగించాను. అలాగే మిగిలిన దీపాలు అన్నీ వెలిగించుకున్న తర్వాత చక్కగా పిండి దీపాలు అనేవి కూడా వెలిగించుకోవాలి. మరి పిండి దీపాలంటే చాలా ఇష్టం కదండి ఆ స్వామివారికి. కాబట్టి రెండు దీపాలు కానీ ఐదు కానీ తొమ్మిది కానీ ఏడు కానీ ఇంకా మన ఇష్టం అండి. చక్కగా దీపాలన్నీ వెలిగించిన తర్వాత అమ్మవారికి స్వామివారికి చక్కగా పుష్పం అలాగే తులసి మాలలు తులసి ఆకులు గంధం ఇవన్నీ సమర్పించాలండి. సమర్పించి ధూపం వేసి స్వామివారికి చక్కగా పంచోపచార పూజ కానీ లేదా షోడశోపచార పూజ కానీ చేసుకోవాలి. ఇలాగ దీపం ధూపం గంధం అన్నీ సమర్పించాక స్వామివారికి అష్టోత్తర శతనామావళి అనేది మనం చదువుకొని పుష్పాలతో కానీ లేదు తులసి ఆకులతో కానీ మనం నామాలన్నవి స్వామివారి నామాలన్నీ చదువుకోవచ్చు. ఇంకా గోవింద నామాలు లేదు విష్ణు సహస్రనామం ఇంకా మన ఓపిక బట్టి స్వామివారివి అన్ని స్తోత్రాలు అన్నీ చదువుకోవాలండి. అభిషేకం అయిన తర్వాత స్వామివారిని ఆసనం మీద కూర్చోబెట్టినప్పుడు మనం పునుగు అనేది చక్కగా రాయాలండి. పునుగు అనేది స్వామివారికి ఎంతో ఇష్టం కదండి. వెంకటేశ్వర స్వామికి అలాగే పునుగు అనేది రాస్తారండి. ఇలాగ ఈ పునుగు అనేది కూడా చాలా మంచి సువాసన అనేది వస్తుందండి రాయడం వల్ల. అలాగే స్వామివారికి నైవేద్యంగా వడపప్పు బెల్లం ముక్క పానకం ఈ పేలపిండి ఇంకా తాంబూలం అరటిపళ్ళు ఇంకా నచ్చిన నైవేద్యాలు ఏమన్నా పెట్టుకొని స్వామివారిని పూజించాలి. నేనైతే పూజ చేస్తున్నప్పుడు అలా కూర్చొని స్వామివారిని చూడాలని అలా అనిపించిందండి. చక్కగా అమ్మవారు అయ్యవారు ఇద్దరూ ఎంత అందంగా కూర్చున్నారండి. అసలు రెండు కళ్ళు సరిపోలేదు ఆ దృశ్యం అనేది చూడడానికి. చాలా కళగా కనిపించారండి ఆ శంకుచక్ర దీపాల మధ్యలో. చక్కగా అయ్యవారు అలా స్వామివారు ఏంటంటే సేద తీరుతున్నట్టు అమ్మవారు చక్కగా కాళ్ళు ఒత్తుతున్నట్టు ఇంకా దృశ్యం మనం ఊహించుకుంటే చాలా బాగుంటుందండి. ఇలాగ పూజ అంతా చేసిన తర్వాత చక్కగా దీపం ధూపం నైవేద్యం అన్నీ స్వామివారికి చూపించి మనం నమస్కారం చేసుకోవాలి. అలాగే స్వామివారికి ధూపం అనేది చూపించాక మంగళహారతి అనేది మనం ఇవ్వాలండి.
చక్కగా పచ్చ కర్పూరంతో మంగళహారతి అనేది ఇస్తే స్వామివారికి ఎంతో ఇష్టమండి. ఇంత పూజ చేయించుకొని అలసిపోయారు కదండి, మరి స్వామివారికి దిష్టి తీయద్దా? అందుకని చక్కగా పచ్చ కర్పూరం వేసి మంగళహారతి అనేది ఇస్తే బాగుంటుంది కదండి. ఇలా హారతి అనేది స్వామివారికి చూపించి మనం కూడా హారతి అనేది కళ్ళకద్దుకోవాలి. ఇలాగ మనం ఏంటంటే ఏ పూజ చేసినా భగవంతుడు వచ్చి మన ముందు కూర్చొని ఉన్నాడు అన్నట్టుగానే మనం పూజ అనేది చేయాలండి. మనం నైవేద్యం, ధూపం, దీపం అన్నీ ఆ భగవంతునికి మనం సమర్పిస్తున్నామని మనం ఊహలో అనుకునే మనం పూజ చేయాలి. అప్పుడే ఆ పూజ అనేది చాలా ప్రశాంతంగా మనకి మనస్సంతృప్తిగా అనిపిస్తుందండి. ఈ విధంగా చక్కగా తొలి ఏకాదశి రోజు నేనైతే ఈ విధంగా పూజ అనేది చేసుకున్నానండి. మీకు నచ్చింటే ఒక లైక్ చేసి నాకు ఎలా ఉందో కామెంట్ చేయండి. స్వామివారు, అమ్మవారు ఆ పుష్పాల మధ్యలో, ఆ తులసీదళాల మధ్యలో, దీపాల మధ్యలో ఎంత కళగా కనిపిస్తున్నారో కదండి. ఆ స్వామివారు, అమ్మవారు మన ఇంటికి వచ్చి మన పూజ గదిలో కూర్చొని మన చేత పూజ చేయించుకుంటున్నారా అన్నట్టుగా అనిపించిందండి. ఒకసారి ఈ విధంగా దీపాల కాంతిలో ఆ స్వామి, అమ్మవారి ఇద్దరినీ చూస్తుంటే రెండు కళ్ళు సరిపోవనుకోండి. ఈ రకంగా నాకు కలిగిన మటుకు నేను పూజ అనేది ఈ విధంగా స్వామివారికి చేసుకున్నానండి. మీరు తొలి ఏకాదశి ఎలా చేసుకున్నారనేది కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పేలపిండి అనేది ప్రసాదంగా పెట్టాం కదండి, ఇది ఇలాగ తినలేకపోతే చక్కగా పాలు వేసి ఉండల్లాగా చేసి తినచ్చు. ఉంటానండి మరొక చక్కని వీడియోతో.